ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై అరాచకాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చంటి అన్నారు. ఆడపిల్లలపై అరాచకాలు జరుగుతున్న సీఎం జగన్ ప్రభుత్వం బొత్తు నిద్రలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. నగరంలో అనేక పాఠశాలలకు దాతలు ఇచ్చిన స్థలాలను ఏలూరు వైసీపీ లీడర్లు కబ్జా చేశారని చూస్తున్నారని చంటి ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి రక్షణ లేదంటున్న బడేటి చంటితో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. ఏదైతే నూతన విద్యా విధానం ఉందో విద్యా విధానంలో భాగంగా ఇటు ఎయిడెడ్ పాఠశాలలు కావచ్చు, ఇతరత్ర ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి వాటిని ప్రభుత్వం తీసుకునే పరిస్థితిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సంబంధించి ఏవైతే ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయో దాతలు ఇచ్చినటువంటి స్కూల్స్ అన్నిటి కూడా వారు దాతలు ఇచ్చిన విధంగానే ఉండాలి, ఎయిడెడ్ కొనసాగించాలని కోరి ఇటు టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుంటుంది. సార్ చెప్పండి, ఏదైతే ఈ దాతలు ఇచ్చినటువంటి స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ సంబంధించి మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటి ప్రభుత్వానికి? ఇప్పుడు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తులు అయితే ఎవరు అడగరు, అంటే మున్సిపాలిటీకి సంబంధించినవి కానీ ఇది వరకు ఎప్పుడంటే గతంలో 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం పెద్ద పెద్ద ఫ్యామిలీలోళ్ళు చదువుకోవడానికి స్కూళ్ళు కడటానికి స్థలాలు లేవనంటే అప్పుడులో మున్సిపాలిటీకి ఏం ఆస్తులు లేవు. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ దాతలు వాళ్ళ పేర్లు పెట్టుకుని ఈ రోజున మున్సిపాలిటీ స్కూళ్ళు రన్ చేస్తున్నారు. మరి వాళ్ళని కన్సల్ట్ చేయకోకుండా, వాళ్ళని అడక్కోకుండా, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయో ఏంటి అనేది అడక్కోకుండా, అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వీధి పేరు మార్చాలనుకుంటే ఒక కుటుంబీకులను అడుగుతారు ఏదైనా ఉంది అనంటే ఆ వీధి పేరు మార్చడానికి మీకు అంగీకారమా కాదా అని. ఆ కుటుంబీకులు ఎవరైనా ఎలాగో ఉంటే ఆ వీధి పేరు మార్చరు, వాళ్ళ మున్సిపాలిటీలో ఆ రూల్ ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళని ఎవరిని అడక్కోకుండా వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని తెలుసు కూడా మరి కౌన్సిల్లో తీర్మానం చేసి పంపించేస్తున్నారు. పోతే దీనికి ఏమైనా గవర్నమెంట్ జీవో ఇచ్చిందంటే ఆ జీవో ఏమవ్వలేదు, ఎందుకంటే అది జీవో కోర్టులో చెలామని అన్న ఉద్దేశంతో చేయదవలేదు. మరి వీళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న కార్పొరేటర్లే, మరి పార్టీలకు అతీతంగా అంటే పైన ఏదంటే గంగిరెద్దులాగా తలవపడం కాదు. మరి ఈ రోజున మనం అందరం కూడా ప్రజల హక్కుల్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసిన వాళ్ళం, ఈ రోజు ప్రజల హక్కులకి భంగం కలిపేటప్పుడు ఇటువంటి చర్యను ఖండించవలసిన పార్టీలకు అతీతంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే వాళ్ళు కూడా అధికార పక్షం వాళ్ళు కూడా ఇది తీసుకోవడం తప్పని చెప్పి మేము తీర్మానం చేసి పంపించమని కోరడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఇటు మహిళలపై రాష్ట్రవ్యాప్తంగా కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఆలస్యంగా ఎలుగులో వచ్చినటువంటి ఏదైతే బాలికపై కూడా ఏలూరులో అత్యాచారం లేకపోతే లైంగిక వేధింపులు జరిగినాయని చెప్తున్న దీని మీద కామెంట్ అంటే ఈ ప్రభుత్వంలో ఏదన్నా మహిళల పట్ల అఘాయిత్యాలును ఈ జరగట్లేదంటే మీరు ఆశ్చర్యపోవాలి. రోజుకు ఒకటి కాదు, ఒకటి కాడి నుంచి 10 జరుగుతూనే ఉంటాయి. మన రోజా గారు కూడా కామెంట్ చేశారు కదా, 1 2 జరిగితే తప్పే ఉందని, అంటే 10 100 జరగాలని ఆవిడ ఇచ్చిన కామెంట్. అంటే 1 2 జరుగుతున్నాయంటే 50 100 జరిగితే రోజా గారికి సంతృప్తిగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక బాధ్యత గల మినిస్టర్లో ఉండి మరి మహిళల పట్ల ఆ విధంగా మాట్లాడిందంటే ఆవిడ భద్రత చేయవలసిన పరిస్థితి ఉంది. మరి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే ఏమవుతుంది? మరి ప్రతి చోటన కూడా రోజు కూడా లా అండ్ ఆర్డర్ లేదు. మరి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే అఘాయిత్యాలు గంజాయి, అంతకంటే ఏముంది? గంజాయి తాగినోడు ఏం చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియక ప్రతి చోటన కూడా ఏలూరులో గంజాయి పుచ్చిపోయి ఉంది. మరి ఈ గంజాయి తాగిన ప్రతి ఓడు కూడా ఆడవాళ్ళ పట్ల 6 ఏళ్ళ 7 ఏళ్ళ 8 ఏళ్ళ నాడికి కనిపించట్లా, ఆడికి కనిపించుకోకుండా ఆ గంజాయి తాగిన మత్తులో ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ముందు గంజాయిని అరికట్టవలసిన బాధ్యత ముందుంది. గంజాయిని అరికట్టగలిగితే ఈ అఘాయిత్యాలు ఆగుతాయి. దాని మీద శ్రద్ధ పెట్టుకోకుండా గంజాయి వ్యాపారం చేసేది వాళ్ళ అధికార పార్టీ నాయకులు, వాళ్ళు ఇంకేం అధికారతారు? లారీలు దొరుకుతున్నాయి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది వరకు లోకడ ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఈ ప్రభుత్వం ఇవన్నీ తెలుసుకోవాలి. ఇలాగే పోతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏమి ఉండదు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. సార్ చెప్పండి, ఇప్పుడు దిశ యాప్ను అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది, ఆ దిశ యాప్ ద్వారా ఈ మహిళలకు ఏ విధంగా రక్షణ కలుగుతుంది? దీని మీద ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి ఈ దిశ యాప్ పనిచేస్తుంది అంటారా? దిశ యాప్ పనిచేస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు దిశ యాప్ ఉందనే సంగతి ప్రతి మహిళకి తెలిసిందా చెప్పండి? అసలు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో వీళ్ళు ఏమైనా క్లాసులు పెట్టి నేర్పారా? ఇవాళకి అటువంటి ఏమి లేదు. రోజు ఒక టైమింగ్ పెట్టి మహిళలందరినీ ఫలానా చోటకి రమ్మని, ఇప్పుడు మహిళలు పోలీస్ స్టేషన్కి రమ్మంటే రారు. కాబట్టి వాళ్ళని స్నేహపూర్వకంగా ఎక్కడో ఒక కాన్ఫరెన్స్ హాల్లో పెట్టి ఎవరైతే దిశ యాప్ నేర్చుకుంటారో వాళ్ళకి అవగాహన కల్పిస్తామని చెప్పి ఒక ప్రకటన ఇవ్వాలి. అలాగా ఒక 10 రోజులు 20 రోజులు క్యాంపెయిన్ మెయింటైన్ చేస్తే వాళ్ళందరికీ అవగాహన వస్తుంది, వాళ్ళు కొంచెం 100 మందికి నేర్పుతారు. ఇవాళ దిశ యాప్ ఎంతమందికి తెలుసు, ఏ విధంగా కొట్టగలుగుతారు, ఇవాళ టెక్నాలజీ ఎంతమందిని అందుకుంటున్నారు, ఇవన్నీ తెలియవలసిన బాధ్యత ఉంది. ఓ 10 మందిని టెక్నీషియన్స్ పెట్టి ముందు అది నేర్పిన తర్వాత ఇది చేయాలి. అది చేయకోకుండా ఈ ప్రభుత్వం ఏదో మేము చేసేసాం, దిశ యాప్ పెట్టేసాం, ఆ చట్టం పెట్టేసాం, అయిపోయిన తర్వాత పట్టుకున్నాం అంటే ఏమవుద్ది? ఏమి ఉండదు. దాతలు ఇచ్చినటువంటి స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ పరంగా కూడా చూడాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు అత్యాచారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహిళలపై అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో అత్యాచారాలను కూడా అరికట్టవలసినటువంటి బాధ్యత
ప్రభుత్వం మీద ఉందని చెప్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఏలైతే ఏలూరులో జరిగిన బాలికపై లైంగిక వేధింపులను ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి. కెమెరామెన్ రాజతో బ్రహ్మం ఏలూరు జిల్లా ఏలూరు నుంచి.